हाय अंडी, वेलकम टू माय चैनल। ई रोज मन वीडियो वच्ची आवकाय। आवकाय चूसर कदा एंत कलरफुल गा उंदो, टेस्ट कूडा चाला बागुंदी। पक्का कोलतल तो मीकु अन्नी नेनु विवरंगा चूपिस्तानु, अलागे चेप्तानु कूडा। वीडियो लास्ट वरकु स्किप चेयकुंडा चूडंडी। अलागे इप्पटि वरकु ना चैनल सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडी। पक्कन उन्न गंट बेल कूडा प्रेस चेयंडी। अप्पुडे नेनु पेट्टे वीडियोस अन्नी मीकु नोटिफिकेशन वस्तायि। ఇవండి మన పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ। మనం నిలవ పచ్చళ్ళు ఏవైనా సరే జాడి లేదంటే గాజు చేసాలో స్టోరేజ్ చేసుకోవాలి, అప్పుడే మనకి పచ్చడి చక్క ఫ్రెష్గా ఉంటుంది। ఏవైనా సరే మనం చెమ్మ లేకుండా తుడిసి ముందుగా అన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి। ఇగోండి నేను ఈ లోటాతో 5 లోటాల మామిడికాయ ముక్కలు ఇవి 5 లోటాలు తీసుకున్నాను। అదే లోటాతో ఒక లోటా కారం కూడా తీసుకుంటున్నాను, చూసారు కదా। మనం దేంతోతే కొలసామో దాంతోనే అన్ని కొలుసుకోవాలి। అదే లోటాతో నేను ఒక లోటా ఆవపిండి కూడా తీసుకున్నాను। ఆవాలు మిక్సీ పట్టి ఎండ్లో పెట్టి మిక్సీ పట్టిన ఆవపిండిది, మనకి బయట కూడా పౌడర్ దొరుకుతుంది। ఒక లోటా ఆవపిండి, అలాగే ఒక లోటా salt, కళ్ళుప్పి ఇది ఎండ పెట్టి పౌడర్ చేశాను। నేను కొంచెం లోటా కొంచెం తగ్గించి వేసాను, మనం మామిడికాయని బట్టి ఉప్పు అనేది పడుతుంది కదా। అలాగే ఒక 100 గ్రాముల మెంతి పౌడర్ వేసాను। ఎల్లుల్లిపాయలు మన ఇష్టమండి, మనం టేస్ట్ చాలా బాగుంటాయి, మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు। నేనైతే ఒక పావు కేజీ ఎల్లుల్లిపాయలు వేసాను, అలాగే కొంచెం లవంగాలు కూడా వేసాను। లవంగాలు వేయడం వల్ల మనకి పచ్చడి అనేది కలర్ మారకుండా స్మెల్ కూడా చాలా బాగుంటుంది చానల వరకు। ఒక కేజీ ఆయిల్ వేసాను। ఇవన్నీ వేసిన తర్వాత బాగా మొత్తాన్ని కలిసిరిట్టు బాగా కలుపుకోవాలి। మనం ఇలాగ వెడల్పు గిన్నెలు తీసుకున్నామంటే మనకి కలపడానికి ఈజీగా ఉంటుంది, అలాగే పచ్చడి కూడా బాగా కలుస్తుంది। కొంచెం పెద్ద సైజుగా ఉండే గిన్నె తీసుకోవాలి। ఇవన్నీ ఇందులో నేను పసుపు కూడా వేస్తున్నాను, ఒక దోసటి పసుపు అంటే ఒక 3 స్పూన్ల పసుపు వరకు వేసాను। ఇవన్నీ బాగా కలుపుకోవాలి। నాకు మొత్తం ఈ పచ్చడికి వచ్చి ఒక 3 కేజీల ఆయిల్ వరకు పట్టిందండి। కలిపేటప్పుడు మాత్రం మనం కొంచెం వేసుకోవాలి, చూసుకొని దాన్ని బట్టి వేసుకోవచ్చు। మధ్య మధ్యలో మనం జాడీలోనే అలాగే వేస్తుంటాం కదా, పైన చూసి మళ్ళీ 3 రోజులు మనకు కావాల్సింటే వేసుకోవచ్చు। వెల్లుల్లిపాయలు కొంచెం తక్కువగా ఉన్నాయి, నేను ఇంకా 3 రోజులు కలిపేటప్పుడు మళ్ళీ కొన్ని వేస్తాను। ఇవ్వండి మనం ఇంకా పచ్చడి బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు జాడీలోకి ఎత్తేసుకున్నాం। జాడీలో కొంచెం ఆయిల్ వేసి ముందుగా నేను ఈ పచ్చడి అంతా అందులోకి తీసుకున్నాను। ఇలా పచ్చడి మొత్తం తీసిన తర్వాత ఒకసారి బాగా చరిచేసుకొని పైన నేను ఇంకొక 1/2 కేజీ ఆయిల్ వరకు వేస్తున్నాను। ఇలా ఆయిల్ కూడా వేసిన తర్వాత బాగా దీన్ని ఒకసారి సమానంగా చరిచేసుకొని మనం పైన మూత పెట్టి క్లాత్తో గాలి వెల్తురు తగలకుండా చక్కగా నీట్గా కవర్ చేసుకోవాలి। ఇలాగా మొత్తం కవర్ చేసుకుని 3 రోజుల వరకు దీన్ని ఒక పక్కన ఉంచేసుకోవాలి। పచ్చడి జాడీకి మనం వెల్తురుసేటప్పుడు చీపురు కానీ అలాగే మన కాళ్ళ అలాంటివి తగలకుండా జాగ్రత్త చూసుకోవాలి, లేదంటే పచ్చడి పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి। అలాగే చెమ్మ కూడా తగలకుండా చూసుకోవాలి। ఇవ్వండి ఇలా స్టోరేజ్ చేసుకున్నాం, 3 రోజులు మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను। 3 రోజులు అయింది, ఇది 3 రోజు చూసారు కదా। చెక్క ఆయిల్ నేను చాలా తక్కువ వేస్తాను, చూసారు కదా కొంచెం కొంచెం ఆయిల్ అలా వచ్చింది పైకి। కలర్ కూడా మంచి కలర్ఫుల్గా ఉంది। దీన్ని మళ్ళీ సేమ్ బౌల్లోకి, కొంచెం పెద్ద సైజ్ బౌల్లోకి దీన్ని తీసుకుందాం। నేను కొంచెం పచ్చడి ఎక్కువగానే ఉంది కాబట్టి నేను బాగా పెద్ద గిన్నెలో తీసుకున్నాను। తీసిన తర్వాత ఇది కూడా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు నేను కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసానండి, 3 రోజులు కొంచెం తక్కువగా అనిపించింది నాకు। మనకి పచ్చళ్ళలో వెల్లుల్లిపాయలు ఈ ఊరే కొలది చాలా టేస్టీగా ఉంటాయి, మన తినేటట్లయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు, పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది। ఇదిగోండి పచ్చడి చక్క మొత్తం మనం ఇలా బాగా కలుపుకోవాలి, కలిపి బాగా కలిసేటట్టు। ఇప్పుడే మనం ఉప్పు వేసి సరిపోయినా లేదో కూడా కొంచెం చూసుకొని మనకు ఉప్పు పట్టేటట్టయితే కొంచెం వేసుకోవచ్చు, మన కొలతలు కరెక్ట్గా సరిపోతాయండి। కొంచెం మామిడికాయలు పులుపు ఎక్కువగా ఉండేవైతే కొంచెం ఉప్పు పడుతుంది, చూసుకొని వేసుకోవడం చూసారు ఇప్పుడు బాగా కలిసిపోయింది। ఇప్పుడు జాడీలో కొంచెం అడుగున ఆయిల్ వేసి పచ్చడి మొత్తం ఇందులోకి ఇలా ఎత్తేసుకుందాం। పచ్చడి మొత్తం ఇలా తీసిన తర్వాత జాడి సమానంగా చేసుకొని పచ్చడి పైన పచ్చడి ములిగేంత వరకు ఆయిల్ ఫుల్గా పోసుకోవాలి। ఇప్పుడు 3 రోజున ఆయిల్ ఫుల్గా పోసుకొని ఇంక మనం స్టోరేజ్ చేసుకోవడమే। ఆయిల్ పోసిన తర్వాత జాడి నీట్గా చుట్టూ క్లీన్ చేసుకోవాలి, పైన మనం అంటుకున్న పచ్చడి ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి। ముందుగా మనం ఎలాగైతే మూత పెట్టి క్లాత్ కట్టి అలా చేస్తామో అలాగే పెట్టి మనం గాలి వెలుతురు అవి తగలకుండా నీట్గా పెట్టుకోవాలి। ఇంకా మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।